హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను స్మాల్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ చేసినప్పుడు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడిగారు సో దీనికి సంబంధించి మనకి ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలు కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు లేదు సో వితౌట్ ఫీ మీరు మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్ లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్‌సైట్ ఇది సో ఈ వెబ్‌సైట్ లోనికి వస్తే మనకి ఇక్కడ జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జాబ్స్తో పాటు ఈ యొక్క కన్సల్టెంట్ అండ్ హిందీ ట్రాన్స్లేటర్స్కి సంబంధించి నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి లింక్ అనేది యాక్టివేట్లో ఉంది సో నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను చివరి వరకు చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెల ముప్పై తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి మొత్తంగా పది రకాల పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసి మనకి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు తర్వాత చూసుకున్నట్లయితే మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా కన్సల్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఆ పర్టికులర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టార్స్ అలాగే ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ పవర్టీ ఎలివియేషన్ అండ్ ఇన్కమ్ జనరేషన్ వాష్ సెక్టర్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎంఐఎస్ finance management, fiscal policy advocacy, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో కన్సల్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులన్నింటినీ కూడా వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కన్సల్టెంట్ పోస్టులన్నిటికీ కూడా మనకి ఇక్కడ నైంటీ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఇస్తారు ఇంకా హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది అంటే ఇంటర్వ్యూ అనేది స్క్రీనింగ్ అంతా కూడా ఇక్కడ మనకి ఢిల్లీలో ఉన్నటువంటి పర్టికులర్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఆఫీస్లో జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రత అంతా తగ్గిన తర్వాత అయితే మనకి ఈ యొక్క న్యూఢిల్లీలో ఉన్నటువంటి యొక్క పంచాయతీరాజ్ ఆఫీస్లో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద జాబ్ లొకేషన్ ఫర్ ది అబౌ పొజిషన్స్ విల్ బీ అట్ ది ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ న్యూఢిల్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క న్యూఢిల్లీలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉందో పంచాయతీరాజ్కి సంబంధించిన మినిస్ట్రీ ఆ పర్టికులర్ ఆఫీస్లో చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు కన్సల్టెంట్ పోస్టులతో పాటు ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ కూడా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ రెండు ఈ రెండిట్లో సో మాస్టర్స్ డిగ్రీ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతారు సేమ్ కాబట్టి సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అనేది ఈ కన్సల్టెంట్ పోస్ట్లకి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ సోషల్ వర్క్లో కానీ ఉమెన్స్ స్టడీస్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ డెవలప్మెంట్ స్టడీస్లో కానీ సోషల్ పాలసీ స్టడీస్లో కానీ లేదా సోషల్ పాలసీ స్టడీస్తో పాటు హ్యూమన్ రైట్స్ స్టడీస్లో కానీ లేదా అదర్ రెలవెంట్ సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఫీల్డ్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఫైవ్ ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అయితే మనకి అడగడం జరిగింది మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అని చెప్పేసి ఇక్కడైతే అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మాస్టర్స్ డిగ్రీ అనేది ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి సంబంధించి కన్సల్టెంట్ పోస్టులకి చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ సైన్స్లో కానీ అగ్రానమీ ప్లాంట్ బ్రీడింగ్ జెనెటిక్స్ అలాగే ప్లాంట్ ప్యాథాలజీ హార్టికల్చర్ సాయిల్ అండ్ ఎత్ సైన్స్ అలాగే ఎంటమాలజీ బయోటెక్నాలజీ క్రాప్ అండ్ ప్లాంట్ సైన్సెస్ అలాగే యానిమల్ సైన్సెస్ అలాగే మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ యానిమల్ హస్బెండరీ లాంటి ఈ పర్టి్యులర్లర్లర్లర్లర్ పోస్టులకు సంబంధించి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు దీనికి కూడా థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు థర్టీ టు ఫిఫ్టీ మధ్య ఉండాలి తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇంకా మనకి కన్సల్టెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులకి అన్నిటికీ కూడా మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ఆ పర్టికులర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో ఆ పర్టికులర్ కోర్సెస్లో కనుక మీరు ఈ మాస్టర్స్ డిగ్రీ చేసి దానికి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే ఈ పోస్ట్లకు అప్లై చేయొచ్చు ఇంకా హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఐదర్ సబ్జెక్ట్ యాజ్ ఆప్షనల్ అన్నారు సో ఈ రెండింటిలో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కలిగి ఉండి దీనికి సంబంధించి పీజీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి వచ్చేసి టూ ఇయర్స్ అడిగారు సో దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ప్రొఫిషియన్సీ ఇన్ ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్ టు హిందీలో చేయాలి లేదా హిందీ టు ఇంగ్లీష్లో చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే పర్సన్స్కి సంబంధించి ఒక ట్రాన్స్లేషన్ తెలిసి ఉందో వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో చేసి ఉండాలని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అఫీషియల్ సైట్ నేనైతే స్టార్టింగ్లో చూపించాను ఆ సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి మే ఎయిత్ లాస్ట్ డేటు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే వాటికి సంబంధించి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి రెగ్యులరైజ్ చేసే ఛాన్స్ అయితే లేదు ఓన్లీ టెంపరీ బేసిస్ మీదే అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేటు టైము వెన్యూ ఎక్కడనేది వారికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను సో మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి లింక్స్ వాటికి సంబంధించిన రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు అప్లై చేయాలి అంటే రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ పర్టికులర్ ఇమేజ్ అండ్ సిగ్నేచర్ ఎంత సైజులో మీరు అప్లోడ్ చేయాలనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చదివి కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా మీకు చూపిస్తుంది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి నేమ్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ కావడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఇవ్వాలి టెన్త్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ అలాగే పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి మనీ అనేది అప్లికేషన్ ఫీ కింద పే చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దీనికి సంబంధించి జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో మీ మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అండ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి అట్లీస్ట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు ఓకే సో మంచి శాలరీస్ అయితే ఉన్నాయి మీకు క్వాలిఫికేషన్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి అట్లీస్ట్ వాడికైనా యూజ్ అవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్